చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి మర్యాద అనామికని, చిరంజీవి దుగ్గిరాల కళ్యాణ్కిచ్చి వివాహం నిశ్చయం అయినది. అంతే కదా. పెళ్లి కొడుకు పేరేంటి? దుగ్గిరాల కళ్యాణ్ అని చెప్పాను కదా, వినిపించలేదా? దుగ్గిరాల కళ్యాణ్ అంటే నేనే. నేను కవితల్నే కాదు, దాని వెనుక ఉన్న మనుషుల్ని కూడా ప్రేమిస్తున్నాను. నువ్వు వెడ్డింగ్ కార్డ్ అనేసరికి హార్ట్ అటాక్ వచ్చినంత పనైంది తెలుసా? వీణి ఈ జన్మలో నమ్మకూడదు. కనకం, ఆ ఎరుపు రంగు తీసుకో. కాదు కాదు, ఆకుపచ్చ తీసుకో. కాషాయం తీసుకో. అబ్బా, ఎన్నిసార్లు మారుస్తారండి? ఏం కావాలో సరిగ్గా చెప్పండి. రంగులు వేయడం అంటే మట్టి బొమ్మల్ని రంగులతో నింపడం కాదే? ఆహా, మరేంటో. ఆకాశంలో ఇంద్రధనస్సు వెలిసినట్టు వర్షానికి ముందు నెమలి నాట్యం చేసినట్టు జీవం ఉట్టిపడాలి. చూసేవాళ్ల కళ్ళల్లో భక్తి పారవస్యంతో మన మనసు ఆ దేవుడితో మమేకం అయ్యేలా చేయాలి. ఆ దేవుడు మనిషిలో ప్రాణం పోస్తే కళాకారుడు మట్టి బొమ్మల్లోనే దేవుడికి రూపమిస్తాడు. కరెక్ట్గానే చెప్పానా నాన్న? కరెక్ట్గా చెప్పావు తల్లి. చిన్నప్పుడు మీరు నేర్పించింది. ఏంటక్క ఈరోజు ఇంత ఆలస్యం చేశావు? పెద్ద నాన్న తెగ టెన్షన్ పడిపోతున్నాడు. అవునే తల్లి, ఆయన రంగులేయటమేమో కానీ ఆయనకి సేవలు చేయలేక నాకు కనిపించాయి ఇంద్రధనస్సులోని రంగులు. ఎందుకు నాన్న కంగారు? నేను వస్తానని చెప్పాను కదా, మీరు లేవండి, నేను వేస్తాను. వయసు అయిపోతుంది కదమ్మా, చాదస్తం కాస్త ఎక్కువైనట్టుంది. అబ్బా పోనీలేండి, మొత్తానికి ముసలుండయ్యానని ఒప్పుకున్నారు. నేను కాదే, నువ్వు కూడా అయ్యావు.